తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు రెండేళ్లకోసారి జరుగుతాయి. 2023-2025 ఏడాదికి గాను జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్ పోటీ చేశారు. ఫిలిం ఛాంబర్ మనుగడ భవిష్యత్తు తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే నినాదంతో దిల్ రాజు ప్యానెల్, చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీలతో సి కళ్యాణ్ ప్యానెల్ బరిలో నిలిచాయి. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ సెక్టర్ నుండి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000కి పైగా టీఎఫ్సీసీలో సభ్యులుగా ఉన్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. టీఎఫ్సీసీ ఎన్నికల నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ప్రాంగణం సందడిగా మారింది. 2023-2025 ఏడాదికి గాను జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానాన్ని దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. ప్రొడ్యూసర్ సెక్టర్ మొత్తం 12 స్థానాల్లో 7ంటిలో దిల్ రాజు ప్యానెల్ సభ్యులు గెలుపొందారు. క్షణక్షణానికి మారిన సమీకరణాలు, హైడ్రామాగా మారిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు, గెలుపు కోసం హోరాహోరి ప్రయత్నాలు చేసిన 2 శిబిరాలు, సీక్రెట్ ఓటింగ్ ఫలితాన్ని బట్టి విజేతని నిర్ణయించడం జరిగింది. రసవత్తరంగా జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు.